చెప్పండి. దేశ మూలవాసులలో ఆదివాసీ ఎరకల తెగ కూడా ఒకటి. రాజ్యాంగ పరంగా ఎరకల తెగని ఎస్టీ జాబితాలు చేసినటువంటి విషయాన్ని యావత్తు దేశం మొత్తానికి తెలుసు. ఈరోజు బాబురావు గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడిన అంశము అది సరైనది కాదు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల వాళ్ళు ఎక్కడ కూడా పూర్తిగా వాళ్ళు అభివృద్ధి చెందలేదు. విద్యా ఉద్యోగాలలో, రాజకీయాల్లో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి మరి స్వయం బాబురావు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఆదివాసు ఉన్నటువంటి అన్ని తెగలము కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు రాజకీయ స్వార్థ ప్రయోజనం కోసము స్వయం బాబురావు గారు ఈ గిరిజన మధ్య చిచ్చు పెట్టి మొత్తాన్ని ఈ తెలంగాణలో ఒక ఉధృత వాతావరణం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చినటువంటి స్వయం బాబురావుకి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని తక్షణమే మీరు మాట్లాడిన మాటల్ని వెనక తీసుకొని పార్లమెంట్లో మీ యొక్క లెటర్ ద్వారా తెలంగాణ ఉన్నటువంటి ఎరకల వలన తీసేయమని చెప్పేసి లెటర్ ఇచ్చే వరకు మా పోరాటాలు ఉంటాయి. దీనికోసము మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని ఇటువంటి ఉధృత కాకుండా ఉండడం కోసము ఖచ్చితంగా మరి ఉన్న రిజర్వేషన్ ఉన్నటువంటి హక్కులని మరి సమాన నిష్పత్తిలో పంచే విధంగా ప్రభుత్వం కూడా పనిచేయని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగనే ఏదైతే ఈరోజు యాక్షన్ కమిటీ మేము ఒక టీమ్గా తయారైనాం, రేపు భవిష్యత్తులో కూడా ఇలా కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవబోతా ఉన్నాం, మన రాష్ట్ర గవర్నర్ని కలవబోతా ఉన్నాం, అలాగే రాష్ట్రపతిని కలవబోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా మేము లెటర్ ఇవ్వబోతున్నాం. ఢిల్లీలో కూడా భవిష్యత్తులో మరి అక్కడ కూడా ధర్నా కార్యక్రమం చేసి అక్కడ మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి కూడా నేషనల్ ఎస్టీ కమిటీ చైర్మన్ గారిగా ఇచ్చి కూడా మా యొక్క హక్కులను కాపాడే విధంగా మా రిజర్వేషన్ పరిరక్షణ కోసం మేము పోరాటం చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతా ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని ఉధృత కాకుండా చూడడానికి స్వయం బాబు గారు వెంటనే విరమించుకొని చెప్పేసి మరి తెలంగాణ ఎరకల రిజర్వేషన్ పరిరక్షణ సంస్థ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.